Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మేయర్ బరిలో ఎమ్మెల్యే భార్య మళ్ళీ వార్తల్లోకి నంద్యాల. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక ఎన్నికలు రాజకీయంగా వేడెక్కించడమే కాదు, చాలా ఆసక్తిగానే ఉంటున్నాయి. ఎన్నికల్లో ఎవరికి వారు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో సాక్షాత్తు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సతీమణి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర ఘట్టంగా తయారైంది. ఆమె ఆ ఎన్నికల్లో తన సొంత తోడి కోడలిపై పోటీ చేసి విజయం సాధించారు. ఇదో ఆసక్తికర విషయంగా రాజకీయాల్లో నిలిచిపోయింది. ఇక ఇప్పుడు జరుగుతున్న మున్సిపాలిటీలు కార్పొరేషన్ ఎన్నికల్లో ఏకంగా ఓ ఎమ్మెల్యే గారి సతీమణి మున్సిపల్ చైర్మన్ పదవి కోసం తహతహలాడుతున్నారు. దీంతో సదరు మున్సిపాలిటీలో రాజకీయం ఊపందుకుంది. రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యే సతీమణి పోటీ పడుతున్న ఏకైక మున్సిపాలిటీ రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఆ విశేషం ఏంటో, ఎక్కడో ఏ ఎమ్మెల్యే సతీమణి రాజకీయాల్లో నిలబడ్డారో తెలుసుకుందామా? కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపాలిటీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఆసక్తి పోరు సాగుతోంది. ఇక్కడ నుంచి వైసీపీ నాయకుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి తన సతీమణి నాగమణిని నిలబెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్గా ఆమెను చూసుకోవాలని ఎమ్మెల్యే సర్వశక్తులు ఒడుతున్నారు. దీంతో ఇక్కడ పోరు వైసీపీకి, ముఖ్యంగా ఎమ్మెల్యే శిల్పా రవికి ప్రతిష్టాత్మకంగా మారింది. 130 ఏళ్లకు పైగా చరిత్రను సొంతం చేసుకున్న నంద్యాల మున్సిపాలిటీకి రాష్ట్రంలో ప్రత్యేక స్థానం ఉంది. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా కొనసాగుతున్న నంద్యాల మున్సిపాలిటీకి ఆదాయం కూడా ఎక్కువే. మున్సిపాలిటీ పరిధిలో 42 వార్డులు ఉన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు 42 వార్డుల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్న శిల్పా రవి 42 వార్డుల్లోనూ గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి సతీమణి నాగిని రెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అదే సమయంలో టీడీపీ కూడా అన్ని వార్డుల్లోనూ గెలిచి తీరతామని చెబుతోంది. ఆ దిశగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కృషి చేస్తున్నారు. శిల్పా రవికి ఈ మున్సిపాలిటీని వైసీపీకి కట్టబెట్టడం ఎంత ముఖ్యమో టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డికి కూడా అంతే ముఖ్యం. గత ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు విముఖత చూపించారు. దీంతో పోరాడి సాధించుకున్న భూమా గెలుపు గుర్రం ఎక్కలేకపోయారు. దీంతో ఆయన రాజకీయం ముగిసిందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాజకీయంగా ఆయన దూకుడు పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇక శిల్పా రవి విషయానికి వస్తే తన గెలుపు కేవలం జగన్ హవా వల్ల వచ్చిందనే ప్రచారం ఉంది. అయితే తన సత్తా కూడా ఉందని, కేవలం జగన్ హవాతోనే తాను గెలవలేదని తరచుగా ఆయన అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు. అయితే ఇప్పుడు దాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. దీంతో ఆయన కూడా తనదైన శైలిలో భార్యను చైర్పర్సన్ చేసుకునేందుకు తహతహలాడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.